नमस्ते मछिलीपट्नम सिटी केबल न्यूज़ की स्वागत। बंटुमिल्ली मंडल में माजी मुख्यमंत्री चंद्रबाबु नायडु 73वीं जयंती वेडुकलु घनंगा निर्वहिंचारु। टीडीपी जातीय अध्यक्षुलु माजी मुख्यमंत्री नारा चंद्रबाबु नायडु 73वें पुट्टिनरोजु वेडुकलु बंटुमिल्ली मंडलम नागेश्वरावुपेट रोड्डु वद्द गल टीडीपी कार्यालयंलो पडन टीडीपी इंचार्जी राष्ट्र कार्यनिर्वाहक कार्यदर्शि कागत कृष्णप्रसाद समक्षंलो पार्टी श्रेणुलु केक् कट चेसि शुभाकांक्षलु तेलुपुकुन्नारु। चंद्रबाबु मुख्यमंत्रिगा उन्न कालंलो राष्ट्रानिकि चेसिन अभिवृद्धि संक्षेम कार्यक्रमालु गुर्तु चेसुकुंटू 73 संवत्सराल वयसुलो कूडा अलु पेरगकुंडा राष्ट्र अभिवृद्धि कोरकु आयन श्रमिस्तुन्नारंटू आयन कोनियाडारु। ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల గురించి గొప్పగా చెప్పుకునే వైసీపీ ప్రభుత్వానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ అని ఆయన అన్నారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొల్లా వెంకన్న, ఎండి నజీర్, బొర్రా కాసి, తాత రాజా, శ్రీరామూర్తి, భూపతి రవేష్, సన్నాల ప్రసాద్, ఏసపోగు జక్రయ్య, దాసరి నానిబాబు, జోగి గౌరీశంకర్, జొన్నలగడ్డ కొండ, ఐటీడీపీ నాని, రాజులపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు। ఐటీ రంగాన్ని మరి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అక్కడ మీరు హైటెక్ సిటీ చాలా మంది పెద్దలు ఉన్నారు। ఇక్కడ అక్కడైన అక్కడ ఒక హైటెక్ సిటీ అనే భవనాన్ని నిర్మించి సాఫ్ట్‌వేర్ రంగానంతా కూడా పూర్తిగా డెవలప్‌మెంట్ చేసినటువంటి గణత నారా చంద్రబాబు నాయుడు గారు ఉపాధి కల్పించడం అంటే మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అనేక రకాలైనటువంటి కాలేజీలను తీసుకొచ్చి ముఖ్యంగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కాలేజెస్ ని చాలా వరకు మరి పర్మిషన్లు ఇచ్చి వాటన్నిటిని కూడా ఇంక్రీస్ చేయడం మనందరం కూడా చూసాం। చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ పీరియడ్ లో కూడా జరగలేదు। మరి నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినటువంటి ప్రతి బిడ్డ దగ్గర నుంచి కూడా ఆ స్థాయి నుంచి చనిపోయే వరకు కూడా ఏవైతే కార్యక్రమాలు కావాలో వాటన్నిటిని కూడా రకరకాల సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలతో సంబంధం లేదు, కులాలతో సంబంధం లేదు, మతాలతో సంబంధం లేదు, ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది। ముఖ్యంగా ఇంటర్నల్ రోడ్స్ మనందరం కూడా చూసాం। దాని సందర్భంగా బంటిపల్లిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చేసిన జిల్లా టూర్లో ఉండి కూడా ఆయన జన్మదిన వేడుకల్ని ఆయన ఆ జిల్లాల్లోనే నిర్వహించుకోమన్నాడు తప్ప కనీసం ఆయన జన్మదిన సందర్భంగా ఇటు కూడా రాకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఒక నిజాయితీ గల నాయకుడిగా ఆయన పార్టీ కార్యక్రమాల్లోనే నిమగ్నమై కనీసం జన్మదిన వేడుకలు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న మన నాయకుడు ఒక ఆదర్శవంతమైన నాయకుడు, ప్రపంచంలోనే గర్వించదగిన వ్యక్తి ఆయన, అధితర సాధ్యుడు ఆయన, ఏది నిద్రపోని వ్యక్తి, రోజుకు 18 గంటలు పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి, ఈ రోజున 70 సంవత్సరాలు దాటి నా వయసులో కూడా జిల్లా టూర్లో ఆయన రాత్రి 1 గంట 3 గంటల వరకు కూడా ఆయన తిరుగుతున్నాడంటే పార్టీ కోసం మనందరం రేపటి భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయనకి జేజేలు పలుకుతూ జనాలు నిరాజనాలు అర్పిస్తున్నారంటే ఈ రాష్ట్రానికి ఆయన అవసరం ఎంత ఉన్నది అనే విషయాన్ని తేటతెల్లం అవుతుంది। ఎందుకంటే ఒక్క అవకాశం అని చెప్పి అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎన్ని అక్రమాలు చేశాడో సిబిఐ అన్నీ కూడా వాళ్ళ ఎంక్వైరీలో తేటతెల్లం చేస్తూ ఉంది। అధికారాన్ని చేజిక్కించుకోవడానికి బాబాయ్ హత్యతో పాటు కోడికత్తి డ్రామా కూడా ఒక డ్రామా అని చెప్పి ఈ రోజున నేషనల్ సర్వే వాళ్ళు బయటపెట్టడం జరిగింది। ఒక అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారొచ్చు అనే ఒక నిదర్శనాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకున్నారు। కాబట్టి జగన్మోహన్ రెడ్డికి చరమగీతం పాడాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తూనే ఈనాటి చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఆయనకు వస్తున్నటువంటి యువగళంలో నారా లోకేష్ బాబు గారి వెనకాల ఉన్నటువంటి యువగళంలో జరుగుతున్నటువంటి జనసందోహం కానీ ఈరోజు ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు। కాబట్టి ఒక నిబద్ధత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి వ్యక్తిని మనం సీఎంగా చేసుకోవడం టీడీపీకి మరలా పూర్వ వైభవం రాబోతుందని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొండు వేణుగోపాలరావు అన్నారు।
చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొండు వేణుగోపాలరావు అన్నారు. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొండు వేణుగోపాలరావు నాయకులతో కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తన వయసును ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు అన్న భయం వైసీపీకి వచ్చిందని, దీంతో ఏం చేయాలో తెలియక ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేస్తుందని అయినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పట్టణ అధ్యక్ష కార్యదర్శులు శ్యామలయ్య, వాహిబ్ ఖాన్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖుయూమ్, మాజీ కౌన్సిలర్లు నాయకులు అనుముల పూర్ణచంద్రరావు, కోరుమిల్లి వెంకటస్వామి, కమ్మగంటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పరిపాలన సాగించిన పాలనాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అని మాజీ సభాపతి మండల బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని వెల్లడించారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఎంతో మంది యువకుల జీవితాల్లో వెలుగును నింపి వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన కృషివల్యుడు నారా చంద్రబాబు అని అన్నారు. నేడు అనేక మంది విదేశాల్లో అత్యున్నత స్థాయిలో ఉండడానికి కారణం ఆయనే అన్నారు. అనంతరం అవనిగడ్డ ప్రధాన కూడలిలో మాజీ మంత్రి దివంగత మండలి వెంకటకృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన పేరు మీద చరివేంద్రాన్ని మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రగతికి ప్రతీక ఈ నారా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసిన ఘనత ఈ నారా చంద్రబాబు గారు. ఆయన అభివృద్ధి సంక్షేమ తప్ప అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా భావించి పరిపాలన చేసిన గొప్ప పాలనాధ్యక్షుడు శ్రీ నారాయణ. ప్రత్యేకించి ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను గమనించి తదనుగుణంగా పరిపాలన సాగించిన ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే కేంద్రీకరించిన వ్యక్తి నారాయణ. ప్రపంచంలో ఐటీకి అక్కడ ప్రాధాన్యం ఉందని చెప్పుకుని మొట్టమొదటిగా గ్రహించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సమీప ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఐటీని అదనంగా ప్రోత్సహించబట్టే ఈరోజు చాలా నిరుపేద కుటుంబాల వారు ద్వారా ఇతర దేశాల్లో కూడా ఐటీ రంగంలో పనిచేస్తూ ఆ కుటుంబాల ఆర్థిక అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి వారు చేస్తున్న కృషి అందరిలో కలిసి విషయం. ఈరోజు అమెరికాలో కానీ ఇలా పెద్ద దేశాల్లో కానీ ఐటీ రంగంలో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం గణపేశ్వరుని రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యుత్ దీపకాంతుల మధ్య తేజోమూర్తిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నాగాయలంక మండలం గణపేశ్వరంలో శ్రీ దుర్గా గణపేశ్వర స్వామి, శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వాళ్ల కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. దుర్భా హరిబాబు బ్రహ్మత్వంలో వేద పండితులచే త్రయాహ్నిక దీక్షతో ఈ నెల 17 నుంచి 19 వరకు ఉత్సవాలు చేపట్టారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీరామచంద్రమూర్తి, దేవాదాయ శాఖ ఈవో పామర్తి సీతారామయ్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
మండు వేసవి నేపథ్యంలో బాటసారులకు చల్లని మజ్జిగ అందజేయడం అభినందనీయమని చెల్లపల్లి వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు అన్నారు. చెల్లపల్లిలో స్వచ్ఛ చెల్లపల్లి కార్యకర్తలు ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల సంయుక్త ఆధ్వర్యంలో 1500 మందికి ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. కళాశాల పూర్వ విద్యార్థులు గోవిందరాజుల అశ్విని కుమార్ జన్ను వినయ్ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం స్వచ్ఛ చెల్లపల్లి కన్వీనర్ డాక్టర్ డిఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాంబాబు మాట్లాడుతూ ప్రతిరోజు వందలాది మందికి స్వచ్ఛ చెల్లపల్లి ఆధ్వర్యంలో చల్లటి మజ్జిగ పంపిణీ గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా వేసవి పూర్తయ్యే వరకు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలామంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు, చాలా సంతోషపడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఉదయం 10-12 మధ్య ఈ గత వారం 10 రోజుల నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమం గత సంవత్సరం కూడా జరిగింది. ఈ దీనికి ముఖ్యంగా ఇనిషియేటివ్ తీసుకుంది మా పాతూరి శాస్త్రి గారు. వారికి అట్లాగే పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి కింద సంవత్సరం ఈ సంవత్సరం కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్ఆర్ఎస్ పూర్వ విద్యార్థులకి అభినందనలు. ఉత్సాహంగా డాక్టర్ గారు డాక్టర్ అమ్మగారిని అడగ అనుమతిస్తే గత సంవత్సరం ప్రారంభించాం. దాంట్లో ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ గారు ఇచ్చారు ఒక పాత్ర ఎక్కువ ఉంది. ఇద్దరం కలిసి గత సంవత్సరం 15 రోజులు అనుకుంటే ఈ సంవత్సరం 2 నెలల పాటు చేద్దామన్నారు. 2 నెలల పాటు ఇద్దరం సంయుక్తంగా నిర్వహిద్దామని ఆలోచించి ఇద్దరం చాలా స్పందన బాగా ఉంది. చాలా సంఖ్య అందరూ వచ్చి విద్యార్థులు చేస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం రోజు కూడా వందలాది మంది ప్రజలు ఈ మధ్య ద్వారా తమ దాహ తీసుకుంటున్నారు. ఎందుకంటే మండు వేసవి ఈ గత వారం రోజుల నుంచి కూడా ఈ 2 నెలలు కూడా మంచి ఎండలో ఉదయం 9 గంటల నుంచే ఎండ బాగా ఉండే పరిస్థితి. ఇటువంటి సమయంలో ఏదైతే ఇక్కడ ఈరోజు మజ్జిగ పంపే కార్యక్రమం పెట్టి ఎంతోమందికి ఈ మజ్జిగ తాగే సభ తీరుస్తున్నారు. ఈరోజు ప్రత్యేకించి ఈ మజ్జిగ పంపిణీకి ముఖ్య కారకులైన మా ఎస్ఆర్ఎస్పి పూర్వ విద్యార్థి మిత్రుడు అశ్విన్ కుమార్ మరియు అదేవిధంగా ఈరోజు సర్దార్ గౌతమ గారి 1700వ సందర్భంగా మా బామర్ది జన్ను వినయ్ సహకారంతో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో లోపభూయిష్ట విధానాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. అవనిగడ్డలో జరిగిన విలేకరుల సమావేశంలో బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో దాదాపు 10 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా కాగా ఆ మొత్తాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇప్పటి వరకు కేవలం 6 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారని, అందులో కూడా 100,000 టన్నుల ధాన్యానికి సంబంధించి ఆన్లైన్ కాక రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. సరైన ప్రణాళిక లేకుండా ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడంతో ఆరంభంలో రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే తెలుగుదేశం పార్టీ వారి పక్షాన పోరాటం చేసిందన్నారు. ఇప్పటికీ 100,000 టన్నులకు సంబంధించి రైతులకు బిల్లులు రాలేదని, గతంలో ఎప్పుడూ రైతులు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనలేదు, ఇలా నష్టపోలేదని బుద్ధప్రసాద్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉన్న ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు వెంటనే బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో కార్యాచరణ రూపొందించి ఆందోళనలు చేయాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నేతలు యాసం చిట్టిబాబు, కొల్లూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అస్తవ్యస్త విధానాలతో ఇవాళ రైతాంగం తీవ్రమైన ఇక్కట్లు పాలైంది. ధాన్యం కొనుగోలంతా కూడా ప్రభుత్వమే చేస్తానని చెప్పటం, తదనుగుణంగా కార్యాచరణని రూపొందించుకోకపోవటం, సకాలంలో గోతాలు కూడా అందించకపోవటం, మధ్యలో వర్షాలు వచ్చినప్పుడు రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు. ఆ రోజున కూడా రైతుల తరఫున పోరాడిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు వరకు చూస్తామంటే అసలు ప్రభుత్వ విధానమే లోపభూయిష్టంగా ఉంది. కృష్ణా జిల్లాలో దాదాపు 10 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఈ విషయం అధికారులందరికీ తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ కేవలం 6 లక్షల టన్నులు
మాత్రమే కొనుగోలు చేశారు. ఆ కొనుగోలు చేసిన వాళ్ళకు కూడా సకాలంలో సక్రమంగా డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రకంగా వాళ్ళని మళ్ళీ ఇబ్బంది పెడతాం జరిగింది. ఈరోజు వరకు కూడా దాదాపు 100,000 టన్నులు ఇంకా ఆన్లైన్ చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆన్లైన్ నిలుపుదల చేసినట్టుగా వాళ్ళ అధికారులు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారన్న విషయం వాళ్ళ రైతాంగాన్ని తీవ్రంగా కలవర పెడుతూ ఈరోజు రైతాంగం అంతా కూడా రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చారు. అలాగే ఆఫ్లైన్లో కూడా ఇవాళ 100,000 టన్నులు ఆఫ్లైన్లో ఉంది, 100,000 టన్నులు చేలల్లో ఉంది. ఈ చేలల్లో ఉన్న దగ్గర ఎలుకలు కూడా కొరికేస్తున్నాయని చెప్పి వాళ్ళ రైతులు గగ్గోలు పెట్టే పరిస్థితి. ఈ రకంగా ధాన్యం కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ లేని విధంగా వాళ్ళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది. ఏ ప్రభుత్వ హయాంలో కూడా రైతులు ఈ విధంగా నష్టపోయిన పరిస్థితులు లేవు, ఆందోళన చెందిన పరిస్థితులు లేవు, వాళ్ళ రైతులకు అడగండ్ల పాలైన పరిస్థితులు లేవు. కానీ ఈ ప్రభుత్వ విధానం ఎంత లోపభూయిష్టంగా నడిచిందో నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీకి మరలా పూర్వ వైభవం రాబోతుందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో కొల్లు రవీంద్ర అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నాయకులతో కలిసి కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఓటమి తప్పదు అన్న భయం వైసీపీకి వచ్చిందని, దీంతో కుతంత్రాలు చేస్తుందని, అయినప్పటికీ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపు సత్యనారాయణ, గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా, పిప్పళ్ళ కాంతారావు, అజీం కాసాని భాగ్యరావు, లంకిశెట్టి నీరజ, కరెట్ల సుశీల తదితరులు పాల్గొన్నారు. ఒక కొత్త నూతనమైనటువంటి విధానంతో ఈ రాష్ట్రానికి సంపద సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయం మనందరికీ తెలిసింది. ఆ సంపద సృష్టించిన దాంట్లో దానికి ఇవాళ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ రిజల్ట్ అనేది ఇప్పుడు కనబడతా ఉంది. అంటే దాదాపు 20 సంవత్సరాల క్రితం ఆయన బీజం వేస్తే ఇవాళ ఫలాలు వస్తూ ఉన్నాయి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ధనిక నగరాల్లో మన హైదరాబాద్ నగరం 65వ నగరం కింద వచ్చిందంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి బీజానికి ఫలాలు వస్తూ ఉన్నాయి. ఆ ఫలాలే ఎలా వచ్చినాయి అనేది మనందరూ తెలుసు. అక్కడ సాఫ్ట్వేర్ కానీ, ఇవాళ ప్రపంచానికి అందించినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చింది, అక్కడ జోనామ్ వ్యాలీ ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇట్లా చెప్పాలంటే చాలా, ఇవాళ బెస్ట్ ఎంటర్ప్రైనర్స్ తయారు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మిలియనర్స్ ప్రపంచంలో 50% గ్రోత్ మిలియనర్స్ని తయారు చేస్తున్నటువంటి నగరం కూడా హైదరాబాద్ నగరం. ఇవాళ అలాంటి నగరాన్ని ఆంధ్ర రాష్ట్రం కూడా సృష్టించాలని బాబు గారు ప్రయత్నం చేస్తే దానికి అమరావతిని అలాగే అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేస్తూ ఒక రాజధాని ఏర్పాటు చేసుకోవాలని మనం తలిస్తే, పోలవరం నిర్మాణం చేసుకుని పోలవరం ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకుని వ్యవసాయాన్ని పంటలు పండించుకుని రైతులు కూడా కోటీశ్వరులు చేయాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని మనం ఆలోచన చేస్తే. తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత ఆయన మేధా సంపత్తి దేశాలు దాటి ప్రపంచ దేశాలకు పాకిందంటే ఆయన దూరదృష్టికి నిదర్శనం. అంతేకాదు, ఇందాక జాతకాల గురించి చెప్తున్నా మీకు, అల్లు రామలింగయ్య గారు చిరంజీవికి పిల్లని ఒకటాన్ని ఒప్పుకోలే చిరంజీవి చిన్న కాదు, అతను బ్రహ్మాండమైనటువంటి స్పార్క్ ఉంది ఆ మనిషిలో, నే చెప్తున్నా ఇచ్చి చేయమన్నాడు, ఇష్టం లేకుండా ఇచ్చాడు పిల్లని. ఇదా రామారావు గారు, రామారావు గారి సంగతి ముందరే చెప్పేది, వాళ్ళిద్దరూ బాగా స్నేహంగా ఉండేవాళ్ళు. ఆయన పట్టుదల మీద ఇప్పుడు కూడా చిరంజీవి గారి భార్య రామారావు గారి పిల్లలతో ఆడుకుంటూ అక్కడే ఉండేది. అదొక ఆయనకి ఆ జాతకాల పిచ్చ మీదే మన దరిద్రం. ఆ లక్ష్మీ పార్వతి ఇక అదంతా ఒక చరిత్ర. ఈ మంచి సందర్భంలో ఆ చెడు జోలికి వెళ్ళొద్దు. అయితే ఇందాక రవి గారు చెప్పినట్టు
హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తాందంటే చంద్రబాబు నాయుడు గారు చేసిమడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆయన ఎంతో డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఆ రోజున నెలకొంటే మొన్న 2014 లో రాష్ట్రం విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 15700 కోట్ల అప్పుతో రాష్ట్రాన్ని విభజన చేసి రాష్ట్రం అపజెప్తే ఆ రోజున ఆయన పై మీద తుండేసుకొచ్చి మన రాష్ట్రంలో రాజధాని ఎక్కడ కట్టాలి మనం సంపదల చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి వచ్చి బస్సులో నిద్ర చేసి అటు 6 జిల్లాలు ఇటు 6 జిల్లాలు సెంటర్ లో గుంటూరులో అయితే బాగుంటుంది అని చెప్పినని ఆయన ఆలోచన చేసి అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి ఆ రోజున జగన్ మోహన్ రెడ్డి మీరు ఎక్కడైనా పెట్టండి మాకు అభ్యంతరం లేదు 30,000 ఎకరాలు తక్కువగా చూడండి అని చెప్పారని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని గూడూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదినోత్సవాన్ని గూడూరు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతన స్వామి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దిక్సూచి నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు 73 సంవత్సరాల వయసులో నవయువకుడిలాగా యువత కన్నా వేగంగా పరుగులు పెడుతున్నారని రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని ఈ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. రానున్న వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆయా శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి రాజబాబు అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్ర పరిణామాలపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజబాబు తన ఛాంబర్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వేసవి ఉపశమనానికి ఆయా శాఖలు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. వేసవి కాలం దృష్ట్యా రానున్న 2 నెలలు ఎంతో కీలకమని వేసవి ఉపశమన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల మధ్య ప్రజలను ఎండలో తిరగనివ్వకుండా అప్రమత్తం చేయాలని వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని డిఎల్టీడీఓకు సూచించారు. పనికి ఆహారం కింద పనిచేసే కూలీలకు ఉదయాన్నే పనులను ప్రారంభించుకునేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీకి సూచించారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వడదెబ్బ లక్షణాలను ఏఎన్ఎంలు ఆశావర్కర్ల ద్వారా ప్రజలకు అవగాహన పరిచేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చెరువులను నింపడం, అవసరమైన చోట్ల ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని, క్లోరినేషన్ తప్పనిసరి చేయాలన్నారు. లీకులున్న చోట పైపు లైన్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం అయ్యి అవసరమైన చోట్ల విరివిగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. రంజాన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. రంజాన్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. నగరంలోని 23వ డివిజన్లో చింతచిన్ని ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు ముస్లింలకు రంజాన్ పర్వదినానికి అవసరమైన నిత్యావసరాలు, చీరలు పంపిణీ చేశారు. జేబులో రూపాయలు ఉన్నప్పుడు ఏ కార్యక్రమం అయినా చేయొచ్చు, జేబులో రూపాయలు లేనప్పుడు ఒక కార్యక్రమం చేయాలంటే చాలా కష్టపడాలి. 23వ వార్డులో మీరు నాకు ఈ సహకారం చేసినందుకు నేను బతుకున్నంత వరకు కూడా మీకు రుణపడి ఉంటా. అలాగే ఈ 23వ వార్డులో ఈ ఈదుగాకి గేటు కాడ మనమే తీసుకొచ్చాం. ఆ రోజున గ్యాదర్ వచ్చి చాలా ఇబ్బందులు జరుగుతుందంటే గేటు కాడ నా సొంత డబ్బులతో నేను చేపించా రోజున. అలాగే లైటింగ్ లేదంటే అన్నయ్య నాకు లైటింగ్ లేదు ఇది కాక మన వాళ్ళందరూ అడుగుతారంటే, ముస్లిం సోదరులు అడుగుతారంటే ఎన్నే నేను నేర్పించింది నేను పుట్టినరోజు కలిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆది పుట్టినరోజే ఉదయం జరే స్టేట్ అమర్ అలగ్రీవ హైదరాబాద్ 2014కి బయలే మైనార్ తీసుకు కాకటాపురికి స్టేట్ బయట మైనార్టీ లేదా సొక్కు గులాకే బిడాయా क्या करे तो महिला किसकी गरीबी दूर होती, महिला के बच्चों के लिए क्या करना चाहिए हम लोग सब उनके बात किया. तो हम लोगों ने
ये बताया कि माइनॉरिटी मुसलमान बच्चों के लिए शादी का इंतजाम करने के लिए बहुत मुसीबत पड़ रहे हैं। हम गवर्नमेंट की तरफ से शादी का मामला जो है आसान करने के लिए गवर्नमेंट से मदद की जरूरत है। ठीक है, चलो शादी का तोहफा देंगे बोले, बाद में और क्या कर रहा है और लोग हीरा के लिए गरीब जो माइनॉरिटीज है। 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు, పొద్దు రెండు గారు ఎమ్మెల్యే మీతో ఉన్నప్పుడు మనకి ప్రతి పత్రం కూడా వచ్చేది. మన మైనారిటీస్కి విదేశీ విద్య, మన ముస్లింస్లో ఎడ్యుకేషన్ తక్కువ, చదువుకునేవారు తక్కువ. అది గ్రహించి చంద్రబాబు గారు విదేశీ విద్య కూడా ఏదైతే ఎంఎస్ చదువుతారో వారు కూడా రాయితీ ఇచ్చేది, లోన్ ఇచ్చేది. ఈ రోజు మన ముస్లిం వ్యవస్థని పక్కన పెట్టే పరిస్థితి వచ్చింది, అంతా గ్రహించండి. ముఖ్యంగా ఈ 23వ డివిజన్లో ఈ రంజాన్ తోఫా అని చెప్పి మన గవర్నమెంట్ లేకపోయినా సొంత కష్టంతో మన తింటా తిని గారు 27వ డివిజన్లో కార్పొరేటర్ చిత్తజల్లు రాము ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇలియాస్ పాషా, హసీం బేగ్ మరియు పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. 27 డివిజన్లో మచిలీపట్నం 27 డివిజను నూర్దీన్పేట ప్రజలు అండి, అంతా మైనార్టీలది, ముస్లిం సోదరులు సోదరి మండలి ఉండే మొత్తం నూర్దీన్పేటలో 2800 మంది ముస్లిం సోదరులు అండి. ప్రతి సంవత్సరం ఎందుకంటే లాక్డౌన్లో రంజాన్ తోఫా ఇచ్చా, ఎందుకంటే రంజాన్ తోఫా ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న సంతోషం చూసి ఆ రోజు లాక్డౌన్లో వాళ్ళ సంతోషం చూసి అప్పటి నుంచి కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నా. ప్రతి సంవత్సరం శారీలు అనో తోఫాలు అనేది ప్రతిదీ కంపల్సరీ ఇస్తున్నా. ఎందుకంటేనండి, ఈ వార్డులో పెద్దలు ఉన్నారు వీళ్ళంతా దగ్గర, వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ నాకు కానీ నా పిల్లలకు కానీ మన పార్టీ తరఫున కానీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ అడుగుతున్నారు. ప్రతి సంవత్సరం పెద్దలందరూ వస్తున్నారు, ఇలాగే నా ఇంటికి వచ్చి బ్లెస్సింగ్ చేసి వెళ్తున్నారు. ఎందుకంటేనండి, మనం లాక్డౌన్లో కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, ఎందుకంటే ఎన్నో కోట్లు ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ మనం వెళ్ళే ముందు మనం 10 మంది సంపాదించుకున్నామా లేదా, నా తప్పన అదే. నేను ఉన్నంతకాలం నాకు వచ్చిన ప్రాఫిట్లో ఏదైనా 50% సేవలకి మా పార్టీకే ఖర్చు పెడతాను. 80% ఈ పెద్దలందరూ నన్ను మరోసారి దీవిస్తారని చెప్పేసి మళ్ళీ రవీంద్ర గారు. ఇవి బులెటిన్ విశేషాలు, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మచిలీపట్నం సిటీ కేబుల్ న్యూస్.